నమస్తే, వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ. ఈ రోజు మనము మోకాల నొప్పులు తగ్గించుకునే వ్యాయామాలు ఎలా చేయాలో నేర్చుకుందాము. మోకాల నొప్పులు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న సమస్య ఇది. ముందు రోజుల్లో 60 ఇయర్స్కి వచ్చే మోకాల నొప్పులు ఇప్పుడు 30 ఇయర్స్కే వస్తున్నాయి. దీనికి కారణము మారిన లైఫ్ స్టైల్, ఒకే చోట గంటల తరబడి కూర్చొని పనిచేయడం వలన, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, జంక్ ఫుడ్ తినడము, ఇవన్నీ కారణాలతో బాడీలో ఫిజికల్ మూమెంట్ తగ్గడంతో మన కీళ్ళు అనేవి వీక్ అయిపోయి కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల మోకాలు నొప్పులు అనేవి వస్తున్నాయి త్వరగా. సో దీని నుంచి మనము అధిగమించాలంటే ప్రతిరోజు మనం కొంత టైం కేటాయించి మన మోకాళ్ళకు సంబంధించిన వ్యాయామాలు చేసుకోవడం వలన మనకి చక్కటి రిలీఫ్ ఉంటుంది. అయితే ఈ ఎక్సర్సైజెస్ ఎవరైతే కింద కూర్చోలేకపోతారో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వాళ్ళు బల్ల పైన కానీ మంచం పైన కానీ కూర్చొని ఈ ఎక్సర్సైజెస్ రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. వాళ్ళ కీళ్ళకి చక్కటి వ్యాయామం ఉంటుంది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా రిలీవ్డ్గా ఉంటారు. ఈ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ముందుగా ఈ విధంగా దండాసనంలో కూర్చోవాలి. ఈ స్థితిలో కూర్చున్న తర్వాత రెండు పాదాలు ఇక్కడ స్ట్రైట్గా పెట్టి కూర్చొని పాదాలను ముందుకి స్ట్రెచ్ చేయాలి. ఈ విధంగా మళ్ళీ వెనుకకి. ఈ సూక్ష్మ వ్యాయామాలు మరియు మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజెస్ ఎవరైనా చేసుకోవచ్చు. కింద కూర్చోలేని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవడం వల్ల అన్ని జాయింట్స్ అన్ని చక్కగా ఓపెన్ అవుతాయి. ఒక 10 కౌంట్ వరకు ఈ విధంగా చేసుకొని తర్వాత వేళ్లను మూయాలి. ఈ విధంగా ముయ్యాలి, తెరవాలి. రెండు పాదాలు కలిపి కుడివైపుకి, మళ్ళీ రెండు పాదాలని ఎడం వైపుకి, ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోవాలి. తర్వాత రెండు పాదాలని ఈ విధంగానే ఉంచేసి మన మోకాలి చిప్పల్ని గట్టిగా నేలకు అదిమి పెట్టాలి. బాగా ప్రెషర్ పెట్టాలి, అక్కడ స్ట్రెచ్ చేసి వేళ్ళని ముందుకు స్ట్రెచ్ చేయాలి. మోకాలి చిప్పల్ని టైటన్ చేయాలి. మళ్ళీ రిలీజ్ చేయాలి. మళ్ళీ ఒకసారి టైటన్ అండ్ రిలీజ్. మళ్ళీ టైటన్ చేయండి, రిలీజ్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మన మోకాళ్ళలో చక్కగా మూమెంట్ ఏర్పడుతుంది కాబట్టి మన మోకాళ్ళ నొప్పుల నుంచి కొంచెం రిలీవ్డ్గా ఉండవచ్చు. మనము ఒక 10 కౌంట్ ఈ విధంగా స్ట్రెచ్, టైటన్ అండ్ రిలీజ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత రెండు మోకాళ్ళని ఇలా ట్యాప్ చేయాలి, 1 బై 1. ఒక్కొక్క మోకాళ్ళని ఇలా పైకి లిఫ్ట్ చేసి ట్యాప్ చేయాలి నేలకి. మళ్ళీ రెండు మోకాళ్ళను కలిపి ట్యాప్ చేయాలి. చూడడానికి ఎంతో సింపుల్ గా అనిపించే ఈ మూమెంట్ వల్ల మోకాళ్ళకు వ్యాయామం అవుతుంది. మన కాఫ్ మజిల్స్, ఈ మజిల్స్ అన్ని చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతాయి. చాలా మంచి మూమెంట్ ఉంటుంది బాడీ మొత్తము. ఇప్పుడు మీ కుడి కాలుని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి రెండు చేతులతో ఇంటర్లాక్ చేసి ఇక్కడ ఈ పోర్షన్లో పట్టుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా కాలును లిఫ్ట్ చేయాలి పైకి. ఎంత వీలైతే అంత చేయాలి. మీరు ఇక్కడ వరకు చేయలేకపోతే ఇక్కడ వరకు చేయండి. నీ స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. మళ్ళీ నెమ్మదిగా వెనక్కి అబ్డోమిన్ దగ్గర నుంచి చెస్ట్ వరకు ఇట్లా చెస్ట్ దగ్గర వరకు ప్రెస్ చేసుకునే విధంగా రావాలి. ఇన్హేల్ పైకి వెళ్ళినప్పుడు ఇన్హేల్ చేయాలి, మళ్ళీ కిందికి వచ్చినప్పుడు ఎక్సేల్ చేయాలి. ఇంతవరకు లేపగలిగిన వాళ్ళు ఇంతవరకు లేపొచ్చు, లేకపోతే ఇంతవరకు. నేను ఒక 5 కౌంట్ చేసి చూపిస్తాను. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా చేసిన తర్వాత
ఈ చెయ్యి ఎడమ చేతిని తీసుకొచ్చేసి ఈ మోకాలు కింద నుంచి ఈ చేతితో పట్టుకోవాలి ఈ చెయ్యిని ఈ చేతితో పట్టుకోవాలి ఈ రెండు చేతుల్ని ఈ విధంగా బంధించి ఉంచి మన కాలుని సెంటర్ లో పెట్టుకొని లిఫ్ట్ చేసి సర్క్యులర్ మోషన్ లో తిప్పాలి ఈ విధంగా సర్కిల్స్ డ్రా చేయాలి అంటే గాల్లో ఒక జీరోస్ చుట్టినట్టుగా నెమ్మదిగా మీకు ఇంత వీలైతే ఇంతే చేయండి లేదంటే బిగ్ సర్కిల్ ఒక 10 కౌంట్ చేయండి ఈ విధంగా మోకాలలో చక్కగా లూబ్రికేషన్ ఏర్పడుతుంది మంచి మూమెంట్ ఉంటుంది తర్వాత రివర్స్ ఉల్టా కూడా తిప్పాలి ఎంత చేయగలిగితే అంత మీ మీ కెపాసిటీని బట్టి మీ శరీర స్థితిని బట్టి చేసుకోండి ఈ వ్యాయామాలను తర్వాత ఈ పాదాన్ని కింద పెట్టేసి చేతులను రిలీజ్ చేసి ఈ పాదాన్ని సేమ్ యాక్షన్ ఇందాక చేసిన విధంగానే రెండు చేతులు ఇంటర్లాక్ చేసి ఈ విధంగా పట్టుకోవాలి ఇక్కడ ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి ఎక్సేల్ చేస్తూ దగ్గరికి మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి స్ట్రెచ్ చేయాలి ఎక్సేల్ చేస్తూ దగ్గరికి పైకి స్ట్రెచ్ చేయాలి వీలుగాని వాళ్ళు ఇక్కడ వరకు స్పైన్ ని మీలనంత స్ట్రైట్ గా పెట్టడానికి ట్రై చేయండి ఇలా కొలాప్స్ చేయకూడదు స్పైన్ ని ఈ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ఇందాక చేసిన విధంగానే ఈ కాలుకి కూడా ఎడమ చేతిని కాలు కింద నుంచి తీసుకొచ్చేసి ఈ కుడి చేయి యొక్క భుజాన్ని ఇలా పట్టుకొని ఈ కుడి చేతిని మళ్ళీ ఈ విధంగా పెట్టి మళ్ళీ సేమ్ యాక్షన్ రౌండ్స్ రొటేషన్ చేయాలి మళ్ళీ రివర్స్ రిలాక్స్ అయిపోవాలి ఈ వ్యాయామాలని మీరు 5-5 కౌంట్ చేయగలితే 5-5 స్టార్టింగ్ అయితే 5 కౌంట్ తో స్టార్ట్ చేసి తర్వాత 10 15 లేకపోతే ఒక కాలు తట్టి ఇంకో కాలు తట్టి అలా రోజు ఒక ఫిక్స్ చేసుకొని ఆ వ్యాయామాలను చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక థిక్ బెడ్ షీట్ ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి చాలా దగ్గరగా దగ్గర నుంచి ఫోల్డ్ చేసి చాలా టైట్ గా రోల్ చేయాలి మొత్తం టైట్ గా ఉండాలి ఇది మొత్తం టైట్ గా ఉండి ఎక్కడ లూజ్ ఉండకూడదు మనం మోకాలు కింద పెట్టుకోవాలి ఇది కరెక్ట్ గా మోకాలు కింద పెట్టాలి పెట్టిన తర్వాత నెమ్మదిగా వేళ్ళను స్ట్రెచ్ చేస్తూ కాళ్ళని పైకి లేపాలి గాల్లోకి లేపాలి మన మోకాలతోని దుప్పటిని కిందకి నొక్కుతున్నట్టుగా ఎంత వీలైతే అంత నొక్కుతున్నట్టుగా పెట్టాలి మళ్ళీ రిలీజ్ చేయాలి మళ్ళీ స్ట్రెచ్ చేసి టైట్ చేసి పాదాలని ముందుకు స్ట్రెచ్ చేసి వీలైనంతగా మన ప్రెషర్ ని వాడి నొక్కాలి మళ్ళీ రిలీజ్ చేయాలి ఈ విధంగా ఒక 10 టైమ్స్ చేయాలి ఈ విధంగా ఒక్కొక్క కాల్ని 10 టైమ్స్ ఇలా చేసిన తర్వాత లాస్ట్ 10 కౌంట్ తర్వాత ఈ విధంగా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి అదే పొజిషన్ లో ఒక 10 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ వరకు అలాగే హోల్డ్ చేయాలి టైట్ చేస్తూ హోల్డ్ చేయాలి తర్వాత రిలీజ్ చేయాలి తర్వాత నెమ్మదిగా ఇదే విధమైన వ్యాయామాన్ని ఈ మోకాలికి కూడా కరెక్ట్ గా మోకాలు కింద పెట్టుకోవాలి వేళ్ళు మన వైపు పెట్టి తర్వాత మళ్ళీ స్ట్రెచ్ చేసి ముందుకు స్ట్రెచ్ చేయాలి మళ్ళీ వేళ్ళు మన వైపు పెట్టాలి మళ్ళీ స్ట్రెచ్ చేసి టైటన్ చేయాలి రిలీజ్ చేయాలి మోకాలతోని కింద బెడ్ షీట్ ని నొక్కుతున్నట్టుగా మాక్సిమం ప్రెషర్ పెట్టాలి మీకు వీలైనంతగా ప్రెషర్ పెట్టి మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ వేళ్ళని మీ వైపు పెట్టండి మళ్ళీ స్ట్రెచ్ చేయండి రిలీజ్ చేయండి స్ట్రెచ్ చేయండి టైటన్ చేయండి రిలీజ్ చేయండి తర్వాత లాస్ట్ లో ఒకసారి ఇలా హోల్డ్ చేసి
టెన్ కౌంట్ వరకు ఈ విధమైన పోస్చర్ లో ఉండాలి మోకాళ్ళల్లో మనకు సహజంగా ఏర్పడే జిగురు అనేది ఇలాంటి వ్యాయామాల వల్ల ఏర్పడుతుంది రిలీజ్ చేయాలి ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ ని రెండు మోకాళ్ళ కింద కరెక్ట్ గా పెట్టుకోవాలి టైట్ గా పెట్టుకొని రెండు మోకాళ్ళ కింద పెట్టి రెండు మోకాళ్ళని గాల్లోకి లేపాలి పాదాలని ముందుకు స్ట్రెచ్ చేయాలి టైట్ చేయాలి మళ్ళీ రిలీజ్ చేసి పాదాలని వేళ్ళని మన వైపుకి మళ్ళీ స్ట్రెచ్ చేయాలి ఈ విధంగా కూడా ఒక 10 కౌంట్ 10 కౌంట్ అయిపోయిన తర్వాత ఇదే విధంగా స్ట్రెచ్ చేసి హోల్డ్ చేయాలి పొజిషన్ ని నెమ్మదిగా రిలీజ్ చేయాలి ఇప్పుడు రెండు కాళ్ళ మధ్యలో కొంచెం దూరం ఉంచేసి రెండు చేతులు వెనకల పెట్టుకొని సింపుల్ వార్మ్ అప్ మళ్ళీ ఒకసారి మోకాళ్ళని యాక్టివేట్ చేసేది ఈ విధంగా లోపలికి రొటేట్ చేయాలి మన బొటన వేలు రెండు కలిసే విధంగా అంత రొటేషన్ చేయాలి అప్పుడు నీ దగ్గర కూడా ఎలా రొటేషన్ అవుతుందో అబ్జర్వ్ చేసుకుంటూ చేయండి ఇలా తర్వాత మళ్ళీ ఇదే ఎక్సర్సైజ్ ని అవుట్ సైడ్ రొటేషన్ చేయాలి వేళ్ళని నెమ్మదిగా పాదంని పాదాల మడమలు వేళ్ళు అన్ని చక్కగా యాక్టివేట్ అవుతాయి మోకాల నొప్పులే కాకుండా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ ఎక్సర్సైజెస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి తర్వాత నెమ్మదిగా షేక్ చేయాలి ఫ్రంట్ పాదాలని ఇలా షేక్ చేయాలి మోకాళ్ళను కూడా బాగా వీలైనంతగా మీరు ఎంత చేయగలిగితే అంత బాగా షేక్ చేయాలి నెమ్మదిగా రిలాక్స్ చేయాలి నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు పడుకునే స్థితిలో చేయాలి ఈ విధంగా రిలాక్స్డ్ గా పడుకున్న తర్వాత నెమ్మదిగా మన కాల్ని లిఫ్ట్ చేసి మోకాల్ దగ్గర పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని నెమ్మదిగా కాల్ని స్ట్రైట్ చేయాలి మళ్ళీ బెండ్ చేయాలి చాలా సింపుల్ గా ఈజీగా మీరు ఎంత చేయగలిగితే అంత ఇంత వస్తే ఎంత చేయండి లేకపోతే స్ట్రైట్ చేయండి కానీ మోకాల్లో మూమెంట్ రావాలి కదలికలు ఏర్పడాలి కీళ్ళల్లో ఈ విధంగా చేయాలి ఒక 10 కౌంట్ చేసిన తర్వాత ఇలా రొటేషన్ చేయండి నెమ్మదిగా రొటేషన్ దెన్ రివర్స్ ఉల్టా రిలాక్స్ అవ్వాలి ఒక 10 కౌంట్ చేసిన తర్వాత రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈ కాల్ కొని ఈ కాల్ని బెండ్ చేసి హోల్డ్ చేసుకొని నెమ్మదిగా స్ట్రెచ్ చేయాలి మళ్ళీ బెండ్ చేయాలి స్ట్రెచ్ చేసినప్పుడు ఇన్హేల్ చేయాలి కిందికి వచ్చినప్పుడు ఎగ్జేల్ చేయాలి ప్రతి ఒక్క క్రియలో శ్వాసను జోడిస్తూ చేయడం వల్ల ఇంకా మంచి ఉపయోగం ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత నెమ్మదిగా రొటేషన్ నీ రొటేషన్ then reverse ఉల్టా కూడా తిప్పాలి relax ఇప్పుడు ఒక్కొక్క కాలు తోని సైకిల్ తొక్కుతున్నట్టుగా మూమెంట్ ఇయాలి పాద సంచలనం ఈ విధంగా ఇక్కడ ఒక 45 డిగ్రీస్ అలా అంతవరకు చూసుకొని కొంచెం మీ పాదాన్ని ఇట్లా మూమెంట్ చేస్తూ ఉండాలి సైకిల్ అదే విధంగా ఈ కాలుతో కూడా తర్వాత రెండు కాళ్ళతోని ఈ విధంగా తొక్కాలి నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజెస్ మనము బోర్లా పడుకునే స్థితిలో చేయాలి
ఈ విధంగా బోర్లా పడుకోవాలి. ఇది నిర్లంబాసనము అంటారు. నిర్లంబాసన స్థితిలో పడుకోవాలి. రెండు మోచేతులను ముందుకు తీసుకొచ్చి రెండు మోచేతులు కలిసేటట్టుగా ఉంచి ఈ విధమైన పోస్చర్లో ఉండాలి. రెండు కాళ్ళని ఒక్కొక్క కాలుతో ఇలా మూవ్మెంట్ చేయాలి. ఆల్టర్నేటివ్లీ ఒక 10 కౌంట్ మీరు నెమ్మదిగా చేయొచ్చు లేదా ఫాస్ట్గా కూడా చేయొచ్చు. తర్వాత రెండు పాదాలను కలిపి దగ్గరగా పెట్టి రౌండ్గా సున్నాలాగా తిప్పాలి. తర్వాత రివర్స్ ఒక్కొక్క ఎక్సర్సైజ్ ని మీరు 10 కౌంట్ స్టార్ట్ చేసి 30 వరకు అలా చేసుకుంటే మంచి ఉపయోగం. తర్వాత క్రాస్ చేయాలి సిజరింగ్ లాగా. నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. మకరాసన స్థితిలో రిలాక్స్ అవ్వాలి. రెండు చేతులు ఒక చేయి మీద ఒక చేయి ఉంచి ఈ విధంగా రిలాక్స్ అవ్వాలి. కుర్చీలో ఈ విధంగా కూర్చోవాలి. మీరు ఎప్పుడైనా ఆఫీస్ పనిలో ఉన్నా టీవీ చూస్తున్నా కూడా ఈ వర్కౌట్ ని ఈజీగా చేసుకోవచ్చు. అలాగే స్తబ్దుగా ఒకే రకంగా కూర్చోకుండా కుర్చీలో కూర్చున్న తర్వాత నెమ్మదిగా కాళ్ళు లిఫ్ట్ చేయాలి. ఈ విధంగా మళ్ళీ కింద పెట్టాలి. ఇలా ఒక 10 కౌంట్ స్ట్రైట్ గా కాళ్ళు స్ట్రైట్ గా పెట్టాలి. ఈ విధంగా మళ్ళీ కిందకి. ఈ విధంగా చేయడం వల్ల మన నీస్ లో లూబ్రికేషన్ ఏర్పడుతుంది. సో ఒక చక్కటి మూమెంట్ ఉంటుంది. ఇలా ఒక 10 కౌంట్ మళ్ళీ ఈ కాలు. ఇది మీరు ఆఫీస్ వర్క్ చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో గుర్తు చేసుకుని అరే మనకి ఈ ప్రాబ్లం ఉంది కదా ఈ విధంగా మనము యాక్టివేట్ చేద్దాము అనే ఉద్దేశంతో మధ్య మధ్యలో చేసుకోవాలి. ఇట్లా దాని తర్వాత మన ఎదురుగా ఉన్న చైర్లో ఈ విధంగా పెట్టండి. కొంచెం సేపు ఈ విధంగా మళ్ళీ కాళ్ళు మార్చి ఈ విధంగా పెట్టండి. ఇలా మార్చి మార్చి మన నీస్ కి రకరకాల వ్యాయామం ఇవ్వడం వల్ల మంచి మూమెంట్ ఉంటుంది. ఇలా పెట్టి కొంచెం సేపు హోల్డ్ చేసి ఒక 10 కౌంట్ వరకు ఆపడము. మళ్ళీ ఇలా పెట్టి ఒక 10 కౌంట్ వరకు ఆపడము. ఈ విధమైన చిన్న చిన్న వ్యాయామాల వల్ల మన నీస్ అనేవి ఎక్కువగా ప్రాబ్లం లేకుండా ఉంటాయి. మనం రోజువారీ లైఫ్ స్టైల్లో మనము చక్కగా మన పనులు చేసుకోవడానికి మన కాళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన నీస్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ నీస్ కు సంబంధించిన వర్కౌట్ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఎవరికైతే నీస్ ప్రాబ్లం ఉందో వాళ్ళు మాత్రము తప్పనిసరిగా అంటే ఒక టాబ్లెట్ డాక్టర్ టాబ్లెట్స్ ఇస్తే ఎలా వాడతారో అంత శ్రద్ధగా వాళ్ళ నీస్ మీద వాళ్ళు అంతే శ్రద్ధగా రోజు వాళ్ళ టైం కేటాయించి ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అంతేకాకుండా రోజు కాళ్ళు నొప్పెడుతున్నాయని దాన్ని చాలా ఒక రకంగా బాధపడకుండా కొంచెం నీస్ ని ఈ విధంగా ప్రేమగా ఇలా కొంచెం ఇలా రబ్ చేయండి. రోజు కొంచెం సేపు ఇలా ఇలా రబ్ చేసి కొంచెం మూమెంట్ ఇవ్వండి. ఇలా మనకి ప్రాబ్లం ఉంది అని స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఆ ప్రాబ్లమ్ను మర్చిపోవడానికి ప్రయత్నించండి. స్ట్రెస్ కూడా ఎన్నో రకాల సమస్యలకు కారణము. సో స్ట్రెస్ నుంచి బయటపడే మార్గం ఆలోచించండి. స్ట్రెస్ నుంచి ఎప్పటికప్పుడు మీరు రీక్రియేట్ చేసుకుని కొత్త ఎనర్జీతోని ఇలాంటి చిన్న చిన్న వర్కౌట్స్ చేసుకోండి. మీ ఆహార నియమాలు కూడా కొంచెం పాటించండి. అధిక మొత్తంలో సాల్ట్ వాడడము జంక్ ఫుడ్ వాడడము అలాంటివి తగ్గించండి. వెయిట్ ఓవర్ వెయిట్ కూడా ఈ నీ ప్రాబ్లం రావడానికి ఒక రీజను. వెయిట్ అనేది ఎంత అవసరమో అంతే ఉండాలి బాడీకి. ఓవర్ వెయిట్ ఉంటే బాడీ మొత్తం వెయిట్ వచ్చేసి మనం మోకాళ్ళ మీద పడుతుంది. అప్పుడు మోకాళ్ళు ఇబ్బంది పడతాయి కదా. సో ఓవర్ వెయిట్ కూడా తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆహారంలో B12 లోపం లేకుండా చూసుకోండి. సాల్ట్ కొంచెం తగ్గించి వాడుకోండి. సైంధవ లవణం వాడుకోండి. ఆహారంలో ఉప్పు బదులుగా సైంధవ లవణం వాడుకోండి. నువ్వులు వాడుకోండి. చక్కగా నువ్వులు
మంచి ఎనర్జీ కాబట్టి నువ్వులు వాడుకోండి. ఇలా చిన్న చిన్న మార్పులతోని మీ దైనందిక జీవితంలో ఈ మోకాల నొప్పులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. చూసారు కదండి మోకాల నొప్పులకు సంబంధించిన వ్యాయామాలు. మీరందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి, మోకాల నొప్పుల నుంచి దూరంగా ఉండండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. నమస్తే.